మీరు కేటీసీ బ్యాంకు గురించి చెప్పారు కాబట్టి ఒక విషయం కూడా ఇటీవల విమర్శలు మళ్ళా అవి తెర మీదకి వచ్చాయి. కేటీసీ బ్యాంకులో మీరు చైర్మన్గా ఉన్నప్పుడు అక్కడ ఉన్న క్లర్క్గా పనిచేసిన సోమన్న అదృశ్యమైపోయాడు. ఇంతవరకు అతను ఉన్నాడా లేడా అన్నది కూడా ఎవరికి కూడా అతీగతి లేకుండా పోయింది. అసలు ఎవరు కూడా అది ఒక మిస్టరీలాగా అయిపోయింది. ఇప్పుడు శ్రీదేవి గారు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఆ మిస్టరీని ఏమైనా ఛేదిస్తారా? వారు మీరు అంటే అప్పట్లోనే కొన్ని అంశాలను బయటికి తెస్తారు, బ్యాంకు విషయాలను బయటికి తెస్తారన్న ఉద్దేశంతో నారాయణ రెడ్డి గారే హత్య చేశారని వారు కేఈ వర్గీయులు ఆరోపించారు. లేదు లేదు వాళ్ళే హత్య చేసి ఉంటారు సోమన్ అనేసి మీ వర్గీయులు ఆరోపించారు. అయితే మొత్తం మీద ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి సోమన్న ఏమయ్యాడు అనే మిస్టరీని ఏమైనా ఛేదించే అవకాశం ఉందంటారా? అన్నా ఒక్కటే చెప్తున్నా, మాకు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నంత వరకు నారాయణ రెడ్డి చేశాడు, నారాయణ రెడ్డి సోమన్నని ఏమో చేసినాడు అని చెప్పి అన్ని ఆఫీసుల చుట్టూ తిరిగిరు వాళ్ళే. మేమేం చేయలేదు అనేది, మేము నిరూపణ మా మీద ఏం లేదనేది తీసుకొచ్చుకున్నాం. కానీ ఇప్పుడు 5 ఇయర్స్ వాళ్ళదే అధికారం ఉంది కదన్నా, చేసుకోవచ్చు కదా ఏదన్నా. కానీ మినిస్టర్స్ వాళ్ళే ఉన్నారు కదన్నా, ఒక సిబిఐ ఎంక్వైరీ వేసి చేపించు కదన్నా. వాళ్ళకి మేము చేసినామనేది డౌట్ ఉంటే వాళ్ళ ఖచ్చితంగా చేసే సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయలేదని నేను అడుగుతున్నా. మేము ఎప్పుడు ఎక్కడైనా మీటింగ్లో చెప్పినా అదే చెప్తాం. ఒక సోమన్న అంటే నారాయణ రెడ్డి మీదనే అపనింద చేశారు. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ అధికారం ఉండొచ్చు, వాళ్ళకి ధైర్యంగా వాళ్ళు మినిస్టర్లు ఉన్నారు, ధైర్యంగా ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ వేయించండి. సోమన్న ఎక్కడ పోయాడు, ఏమైపోయాడు, ఎక్కడ ఉన్నాడు సోమన్న అని మీరేమైనా సిబిఐ ఎంక్వైరీ వెలికి ఖచ్చితంగా వేయిస్తామన్నా, దాన్ని ఖచ్చితంగా చెప్పడం కాదు కెమెరా ముందు చెప్తున్నారు మీరు. ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ, వాళ్ళకి డౌట్ మా మీద ఉంది కాబట్టి వాళ్ళు ఇన్నేళ్ళు వేసలేరు కాబట్టి ఇప్పుడు మేము వేపిస్తాం ధైర్యంగా సిబిఐ ఎంక్వైరీ. దాన్ని ఎవరు చేస్తున్నారు అనేది అసలు ఈ సోమన్న విషయం మీకు ఇప్పుడు ఆలోచనలోనో ఉందా లేదంటే ఇప్పుడు నేను అడుగుతున్నాను కాబట్టి చెప్తున్నారు? లేదు లేదు, మేము ఎప్పుడు ఎక్కడ పోయినా మీటింగ్లో పోయినా మా బావగారు కానీ మేము కానీ ఎప్పుడైనా ఆ విషయం ఖచ్చితంగా ప్రస్తావిస్తున్నాం. మళ్ళీ ఏం చేశారు అలా నిలదీస్తున్నాం కదా, ఏం చేశారు 5 ఇయర్స్ వాళ్ళు, వాళ్ళ అధికారం ఉంది, మినిస్టర్లు అయ్యారు, ఎందుకు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయించలేరు ఇన్ని రోజులు అని. సరే ఓకే, మీరు అడుగుతున్నారు బాగానే ఉంది. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా సోమన్న విషయం పైన దర్యాప్తుకు ఆదేశిస్తారా? ఖచ్చితంగా. ఓకే, ఎన్ని రోజులు ఉండొచ్చు అది చూస్తాం. అటో ఇటు అంటే సమయం చెప్పలేం కదన్నా, ఎప్పుడు చేసేస్తాం. శ్రీదేవి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత అసెంబ్లీకి వెళ్ళొచ్చారు, ప్రమాణ స్వీకారం కూడా అయిపోయింది, నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ప్రధానంగా ఇప్పుడు మీ దృష్టికి వస్తున్న సమస్యలు ఏంటి? ప్రధానంగా ఇవే అన్నాక, మంచినీటి సమస్యలు, హౌసింగ్లు, పింఛన్లు, ఇంకా రైతులకు లోన్లు విషయాలు. ఇప్పుడు ఇప్పుడు సీజన్ వచ్చింది కాబట్టి సీడ్స్ పంపిణీను పంపిణీలు చేయడం, త్వరగా చేయమని అమ్మ అని చెప్పడం, ఇవి ఇంకా సీజన్ కాబట్టి ఇలాంటివి వస్తాయి. ఒక స్కూళ్ళ విషయంలో ఇలాంటివన్నీ వస్తున్నాయి ఇప్పుడు. కంగాటి శ్రీదేవి గారు అంటే చిరుకులపాటి నారాయణ రెడ్డి గారి వైఫ్, ఓ ఫ్యాక్షన్ కుటుంబం నుంచి వస్తున్నారు, ఆహా ఊహో అన్నారు. కానీ శ్రీదేవి గారు మాత్రం చాలా మృదు స్వభావం అంటారు, చాలా నెమ్మదిగా మాట్లాడతారు. అంటే అనుకున్న దానికి క్షేత్రస్థాయిలో చూసేదానికి సంబంధమే లేకుండా ఉంది శ్రీదేవి గారు అని అంటే అనేవారు ఎక్కువైపోతున్నారు. అంటే అంటే ఒక గట్టిగా ఉంటారు నారాయణ రెడ్డి గారు, అంటే ఒక ఫ్యాక్షన్ లీడర్గా చూస్తారు ఈ ప్రాంతంలో. అంటే అన్నా మా కార్యకర్తలను కానీ మా వాళ్ళని కానీ ఎవరన్నా ఏమన్నా అంటే మేము ఓర్చుకోలేం, దానికి ఢీకొంటాం అన్నమాట. ఏం చేస్తున్నారు అనేది గట్టిగా అంతే, ఒక దుర్మార్గంగా కాదు, ఒక మంచితనానికి మేము ఆదర్శంగా నిలబడతాం అంతే. ఓకే, ఏం చేస్తే మీ పత్తికొండ ప్రజల రుణం తీర్చుకోగలనని మీరు గ్రహించారు, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు వారి కోసం? పత్తికొండ చాలా బ్యాక్వర్డ్ ఏరియా అన్న, వాళ్ళని తలుచుకుంటేనే బాధ అనిపిస్తుంది. ఎక్కడ ఏమి ఫ్యాక్టరీ లేవు, ఎక్కడ ఏదన్నా పోవాలన్నా వలస వెళ్ళిపోవాల్సింది కాబట్టి ఒక ఉపాధి అనేది చూపించాలి వాళ్ళకి. ఖచ్చితంగా అవన్నీ తీర్చాలంటే వ్యవసాయదారులకు వాటర్గా చెరువులు నింపాల్సిందే ఖచ్చితంగా. ఒక ఉపాధి కల్పించాలంటే ఒక జ్యూస్, టమోటో జ్యూస్ ఫ్యాక్టరీ కట్టాల్సిందే ఖచ్చితంగా. ఇవన్నీ చేస్తే తప్ప వాళ్ళ రుణం ఖాళీ ఉంది కదా, ఖాళీ ఉంది. కానీ ఇప్పుడు ఖాళీ ఉందని మా సీఎం గారు మా జగన్ ఊరుకుంటలేడు కదా, చెప్పిన హామీలన్నీ అప్పటికే అమలులోకి చేస్తున్నారు కదా. ఒకటొకటి ఏదో ఒకటి చేయాలి కదా. ఖచ్చితంగా మీరు మీరు అనుకున్నవన్నీ సాధిస్తారా? మీరు ఖచ్చితంగా 100% సాధిస్తాం. 100% ఇంతకు మీరు ఐరన్ ఓర్ వ్యాపారం స్టార్ట్ చేశారా లేదా? అమ్మో అలాంటిది అసలు నువ్వు చెప్తుంటే కదా నాకు ఐరన్ ఓర్ అనేది గుర్తు రాకుంది, ఇంతవరకు మైండ్లోకి లేదు.
ఈరోజు వేరే టీడీపీ వాళ్ళు కలిశారు. ఏమబ్బా ఈరోజు పోతున్నాను శ్రీదేవి గారు ఇంటర్వ్యూ కంటే అన్నా ఆమె అప్పుడే ఐరన్ ఓర్ స్టార్ట్ చేసింది అన్న బిజినెస్. ఎక్కడబ్బా ఐరన్ ఓర్ ఎక్కడుంది, దానికి అనుమతులు లేవు కదా అని అడిగారు. అంటే లేదు లేదన్న, వాళ్ళు అధికారంలో ఉన్నారు ఇప్పుడు, అప్పుడే చేస్తున్నారన్న, వెలుదిరుతులు ఉందన్న వాళ్ళకి మైనింగ్. అన్ని అబద్ధాలు అన్న, వాళ్ళు ఎవరు వచ్చినట్టు నా దగ్గరకు పిలుచుకురండి. నాకు కూడా అర్థం కాలేదు ఇప్పుడు ఐరన్ ఓర్ కి అనుమతులు లేవు, ఎక్కడ ఉన్నాయి అసలు ఇక్కడ. అన్ని అట్లనే ఉంటాయన్నా మా మీద ఆరోపణ, వాళ్ళు వాళ్ళు చేసేటివన్నీ అలానే ఉంటాయి. కానీ అన్ని అబద్ధాలు అనేది ప్రజలు తెలుసుకున్నారు అన్ని వల్ల. అయితే త్వరలోనే పత్తికొండను ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా శ్రీదేవి గారు తీర్చిదిద్దుతారన్నమాట. ఖచ్చితంగా. మీరందరూ కూడా ఐడ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్స్. మీ చిర్ల జగ్గిరెడ్డి, MLA కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDreams. ఐ యామ్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఐ యామ్ వాసిరెడ్డి పద్మ, చైర్పర్సన్ ఆఫ్ స్టేట్ ఉమెన్ కమిషన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream.